ఈ లేయా అల్పంగా ఎంచబడిందా? అవునా కదా, ఎంచబడింది. చెప్పండి, ఏమంటే మౌనం ఉంటారాండి. నేను సరదాగా మాట్లాడతా. ఆమె చెప్పండి, అల్పమా ఎన్నప్పటి అంగళాన్ని లేయాలి. అల్పంగా ఎంచబడిందా లేయా? మనుషులా వెళ్తాంగా. మనుషులందరూ పక్కన పెట్టారు, తృణీకరించారు. కనమని పెడతా, భర్త కూడా పక్కన పెట్టారు. పుల్లగిలా వెళ్తాంగ. పిల్లలు కూడా ద్వేషించారు. దేశంలో దేశంలో ఉన్నవారు శరీరమే అడగలేదు. కాబట్టి ఆమె శరీరం అంతమైనది కాదు. అమ్మవల్లయ్యా, అవునా కాదా? చూడలేక అవునైతే అవునని చెప్పు. తమిళ తమిళ అమ్మా తమిళ చెప్పండి. ఆరాధన చేసావే, ఎవరు ఆరాధన చేశావు? అంత యేసువే, అంత అల్పమా ఎన్నప్పట లేయాలని. మీకు అర్థమైందా? గురించా అర్థమైందా? గురించి ఆమె చూడలే అర్థమైనందుకు ఆమె చెప్పండి. అంద యేసప్పవ ఆరాధికరుల, ఆ యేసయ్య మనం ఆరాధిస్తున్నాం కదా, అందప్పవే ఆ తండ్రి సల్యూట్ సల్యూట్ చెప్పు, సల్యూట్ చెప్పు, యేసయ్య చెప్పు. ఒక్క నిమిషం ఆలోచించూడు, ఎవరు నడిచా ఇంటి వినాలి పరందరికలా. ఏమండి, నేను అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇన్నోడు చూడట, ఇంకోటి చెప్పమంటారా? నీకు వచ్చి మాట, మీరు బాధపడరు కదా. డాష్ రాహాబు, ఎంత మీరు బైబిల్ పడికిరా? బైబిల్ ఎంత మంది చదువుతున్నారు? రాహాబుకి ఉన్న పేరేంటి? ఆమెకి ఉన్న టైటిల్ అంద సంతతి రాంగయ్య ఆండవరే. ఆ సంతతిలో నుండి అడత వర్షం ఇదే కూడా ఒక మీటింగ్ నడకముంది. ఎంత మీరు కాబట్టి వచ్చే సంవత్సరాల ఇలాంటి ఇంటికి రెండంతల మూడంతల పెద్ద మీటింగ్ ఈ సభలో సంతోషం పెరిగిపోయింది. మీరు అందరూ సహకరిస్తారా నెక్స్ట్ ఇయర్ మీటింగ్స్ కి? కాబట్టి మీ బంగారం అంతా మీ చెవులు ఉన్నాయని వలిసి మా చేతికి ఒక్కళ్ళు వచ్చి చేపడికి అక్కడ అందరి చేతులు అట్టాయి పెట్టారు. నవ్వమంటే ఉచితంగా నవ్వుతున్నారు. అయ్యే కంబలి కథలు కీలు పుట్టా కాబట్టి చెవులు అడగగానే చేతులు కింద పడేశారు. అమ్మా అమ్మా నా అడుగు వర్షం అంట మాపా. అయ్యా నానా వచ్చే సంవత్సరం రమ్మంటారా మమ్మల్ని? మైటీ క్రీస్తు గారు ఇది నరే సలవాచి చాలా ఖర్చు అయింది నా కండిపా నా వెనక్కి. కాబట్టి ఖచ్చితంగా నా కొరకు నేను అడగట్లేదా? మీరు వీక్షకులుగా వస్తే గనక మీరు కానుక వేయన అవసరం లేదు. నా వంది ఇంత ఊళికలో చిన్న పంగాళరా. నేను ఈ పరిచర్యలో ఒక పాలు భాగస్థుడిగా ఉండగోరుతున్నా. ఇవ్వడం ఆశీర్వాదం ఏ పట్టణ ఉనకి వాన మండలం పత్తి తెలియదు. కాబట్టి మీకు ఆకాశ మండలం గురించి తెలుసు. ఇంత వాన మండలం ఎర్రండి. ఈ ఆకాశ మండలం చరవబడి కర్తనుడి కృష్ణ మన గ్రామంలో ఎరగి దేవుని ఆశీర్వాదం ఈ గ్రామము పైకి దిగింది. ఎంతమంది విశ్వాసం? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది విశ్వాసం?